నమస్తే వెల్కమ్ టు తొలివెలుగు తొలివెలుగు రఘు అరెస్టు తెలంగాణ రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి హైకోర్టు లాయర్ చిగుడు ప్రభాకర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం మేడం నమస్కారం రఘు గారి కాపీ చూస్తుంటారు కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ అంటే అసలు కేసు లీగల్ గా ఎలా ఉందంటారు వాస్తవంగా జర్నలిస్టుల మీద ఇటువంటి కేసులు పెట్టొద్దు అని చెప్పేసి సుప్రీం కోర్టు చాలా విషయాల్లోపట తీర్పులు ఇచ్చింది నిన్నటికి నిన్న సుప్రీం కోర్టు త్రిపురలోపట ఒక జర్నలిస్ట్ మీద సెడిషన్ కేసు పెట్టేది ఉంటే ఇంత దుర్మార్గం ఉంటదా ఇది పద్ధతి కాదు డెమోక్రసీ లోపట ఫోర్త్ పిల్లరు మీడియా మీడియా స్వేచ్ఛను అడ్డుకోవడం అంటే పూర్తిగా ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒక ఫండమెంటల్ రైట్ ను అడ్డుకోవడమే ఇటువంటి కేసులు పెట్టొద్దు అని చెప్పేసి దేశం మొత్తంలో ఉన్న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ప్రాంత ప్రాంతాల యొక్క అధికారులకు కూడా వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది కానీ నిన్న చూసిన తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన ఆ నోటీసు అదే విధంగా రఘు గారికి సంబంధించిన కేసు అదంతా చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం కూడా వేసింది ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ సంఘటనకు పాల్పడిన నిందితులు ఉన్నారో వాళ్ళతో కూడగట్టి రఘును కూడా దాంట్లో ఒక నిందితుడిలో పెట్టడం అది చట్టానికి విరుద్ధం అని చెప్పేసి మేము భావిస్తాం అంటే ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యారు వాళ్ళకి బెయిల్ వచ్చింది మరోవైపు బండి సంజయ్ లాంటి నేతలు కూడా ఉన్నారు కానీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు బట్ ఒక జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు వాస్తవంగా మనకు తెలుసు గత కొద్ది కాలంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న జర్నలిజాన్ని చూస్తా ఉన్నాం అమ్ముడుపోయిన మీడియాను చూస్తా ఉన్నాం వాస్తవాలను కప్పిపుచ్చుతున్న మీడియాను చూస్తా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ వరంగల్ పోయి అక్కడ కాలేజీ యూనివర్సిటీని శంకుస్థాపన చేస్తూ మా మాట వినకపోతే మీడియాను 10,000 కిలోమీటర్ల లోపున పాతి పెడతాము అని చెప్పేసి బహిరంగ ప్రకటన చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రింట్ మీడియామే కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఒక సమగ్రంగా వార్తలు రాయడం లోపల పూర్తిగా భయోత్పాతంతో భయకంపితంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు ప్రజల వైపున నిలబడి రాయాల్సిన వార్తలను రాయలేకపోతుంది చూపెట్టాల్సిన చూపెట్టలేకపోతుంది కొన్ని మీడియాలు చేస్తూ ఉన్నాయి కానీ సంపూర్ణంగా మీడియాను మొత్తం కూడా వాళ్ళ గ్రిప్లో పెట్టుకున్నారు అటువంటి పరిస్థితుల్లో తొలి వెలుగు ఛానల్ తరపున అదే విధంగా ఇతర ఏదో ఛానల్లో కూడా రఘు గారు జర్నలిస్ట్ గా తను చేస్తున్న వృత్తిలో అత్యున్నత నాణ్యత పాటిస్తూ ప్రజా సమస్యల విషయం మీద ఒక పరిశోధనాత్మకమైన కథనాలు ప్రచురిస్తూ అదేవిధంగా ప్రజా సమస్యలకు సంబంధించిన విషయాలను వెలుగులోకి తీస్తూ చాలా ఎక్సలెంట్ జర్నలిస్ట్ గా పనిచేస్తా ఉన్నాడు ఇది ప్రభుత్వానికి గిట్టలేదు అని చెప్పేసి నాకు అనిపిస్తా ఉంది అంటే ఎందుకొరకు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా వనరులు మాకు మా నీళ్లు మాకు మా నిధులు మాకు అంటే ప్రభాకర్ గారు ఏ విషయంనైనా సరే ప్రజలకి ప్రపంచానికి మా నీళ్లు మాకు అని చెప్పేసిన నినాదం పూర్తిగా విరుద్ధంగా ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు రఘు గారు చేసిన ఒక మంచి ప్రయత్నాన్ని ప్రభుత్వం ఓర్చుకోలేక ఈ కేసు పెట్టింది అని చెప్పేసి నేను భావిస్తాను అంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఏ విషయమైనా సరే ప్రపంచానికి తెలియచేసేది మీడియానే ఒక ఒక తప్పు జరుగుతున్నా లేదంటే ఎవరి తప్పులైనా ఎత్తి చూపేది కూడా ఒక మీడియానే సో అటువంటి పరిస్థితుల్లో ఒక జర్నలిస్ట్ వాడు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తే ఎందుకు వాళ్ళకి తప్పని అనిపిస్తుంది ఇప్పుడు వేరే ఎవరు చేసినా వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేస్తే అది చూపించే ప్రయత్నం చేసేది ఒక జర్నలిస్టే బట్ ప్రభుత్వ తప్పుల్ని జర్నలిస్ట్ చూపిస్తున్నా ఎందుకు ప్రభుత్వం దాన్ని తప్పు పడుతుంది అనుకోవాలి అంటే వాళ్ళ తప్పులను చూపెడుతున్నది కాబట్టి ఇవాళ జర్నలిస్టుల మీద ఇటువంటి కక్షలకు పాల్పడతాం గతంలో 1993లో అనుకుంటాను
ఒక జర్నలిస్ట్ గులాం రసూల్ అనే ఒక జర్నలిస్ట్ వార్త అనే ఒక పత్రికలో పనిచేసేవాడు. ఇదే నల్గొండ జిల్లా సంబంధించి ఆలేరుకు సంబంధించిన జర్నలిస్ట్, అతను నా మిత్రుడు కూడా, నా క్లాస్మేట్ కూడా. అయితే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అక్రమాలను పూర్తిగా అతను తన పరిశోధనాత్మకమైన వ్యాసాల లోపల వివరించాడు. వివరిస్తే అర్ధరాత్రి అతను తీసుకుపోయి ఎదురుకాల్పుల్లో చంపేశారు. దాని తర్వాత టిఎల్ఎన్ రెడ్డి, జస్టిస్ టిఎల్ఎన్ రెడ్డి కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేసిండ్రు. కానీ ఆ కమిషన్ లో కూడా అతనిది బూటకు ఎన్కౌంటర్ అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించడంలో కూడా తప్పు చేసిండ్రు. అటువంటి జర్నలిస్టుల వారసునిగా రఘు అవపడతా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా నేను రఘు యొక్క వీడియోస్, నాతో ఎప్పుడు ఇంటర్వ్యూ తీసుకోలేదు కానీ వీడియోస్ చూసి సోషల్ మీడియాలు చూస్తే ఒక ప్రజా సమస్యల పట్ల, గతంలో వరదలు వచ్చి పోయినప్పుడు ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉండ్రు, హైదరాబాద్ లోపల ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, వేలాది కోట్ల విలువైన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములను అధికార పార్టీకి సంబంధించిన ప్రతినిధులు, అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఏ విధంగా ఆక్రమించారు, ప్రజల ధనం ఎట్లా దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలం లోపల కరోనా వచ్చిన తర్వాత ప్రైవేటు ఆసుపత్రులు ఎంత అన్యాయంగా ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేస్తా ఉన్నది, దోచుకుంటున్నది అనే విషయం మీద చాలా చాలా చక్కగా రఘు ప్రజలకు తన సందేశాన్ని, వాస్తవాలను ప్రచురింపజేస్తా ఉన్నాడు, వాస్తవ కథనాలను సమాజానికి చూపెడతా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం అతని మీద కక్ష కట్టిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే ముఖ్యంగా ఈ కేసులో ఏ అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకుంటుందంటారు? కేసు జర్నలిస్ట్ గా అతను ప్రొవోక్ చేయడం గానీ లేదా జర్నలిస్ట్ గా అతను ఆ నేరంలో పాల్పడడం అని చెప్పేసి అని మాత్రం కోర్టు తీసుకోదు. ఎందుకొరకంటే సుప్రీంకోర్టు వివిధ తీర్పులు ఉన్నాయి, ఆ తీర్పుల లోపల కేవలం మాట్లాడినంత మాత్రాన్ని, కేవలం ఒక వ్యాసం రాసినంత మాత్రాన్ని, కేవలం ఒక యాంకర్ గా పనిచేసినంత మాత్రాన్ని అది నేరపూరితం కాదు అని చెప్పేసి అని చాలా స్పష్టంగా ఎన్నో తీర్పులు వచ్చాయి. నిన్న కూడా ఒక తీర్పు లోపల మీకు ఇప్పుడు చెప్పినట్టు త్రిపురకు సంబంధించిన ఒక జర్నలిస్ట్ విషయం లోపల కూడా సుప్రీంకోర్టు చాలా ఘాటుగా దాదాపు 63 పేజీల తన జడ్జ్మెంట్ ను వివరించి ఆ పర్వ్యూలోకి రఘు కూడా వస్తాడని నేను భావిస్తాను. అంటే కోవిడ్ టైంలో ఒక వెహికల్ లో 10 మంది వచ్చి ఒక జర్నలిస్ట్ ని తీసుకుని, అంటే ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళడం, అంటే అది మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లే కదా? అలానే అవును, మానవ హక్కుల ఉల్లంఘన, అదే విధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని ఒక పద్ధతి ప్రకారం అతన్ని తీసుకుపోవాల్సిన విధానం లోపల, అదే విధంగా సెక్షన్ 40 నుంచి సెక్షన్ 55 వరకు కూడా వయలేట్ చేసిండు అనేది మేము భావిస్తాము. ఓకే, అంటే ఒక ఒక కవరేజ్ కి వెళ్ళినటువంటి జర్నలిస్ట్ మీద పెట్టినటువంటి కేసు అసలు ఉంటుందా, ఉన్నదా ఇప్పటి వరకు? ఒకవేళ ఆ కేసులో అసలు కోర్టు తీర్పు ఎలా ఎలా స్పందించింది అంటారు, కోర్టు ఎలా స్పందించి ఉండదు? నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఎన్నో జర్నలిస్ట్ తీర్పుల్లో పట, అదే విధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించిన విషయం కూడా రఘుకు వర్తిస్తుంది. నిన్న వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు కూడా రఘుకు వర్తిస్తుంది అని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. రఘు చాలా ఒక ఎఫిషియంట్ ఎక్సలెంట్ జర్నలిస్ట్, జర్నలిస్ట్ తన వృత్తిలో భాగంగా అటు వెళ్ళాడు. ఆ విషయాన్ని చాలా సమగ్రంగా రఘుకు సంబంధించిన న్యాయవాది గనుక కోర్టుకు సమర్పించగలిగితే రఘు నిర్దోషిగా బయటపడతాడు. అదే సార్, ప్రశ్నించే గొంతులను నరికేయడమే అనుకోవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే తెలంగాణలో. తెలంగాణలో గత ఈ రోజే కాదు, గత 7 సంవత్సరాలుగా కూడా ఎవరు అధికార పార్టీ యొక్క అవినీతికి సంబంధించి కానీ, భూముల అక్రమకు సంబంధించి కానీ, తమ ఇనేబిలిటీకి సంబంధించి కానీ, వాళ్ళ అప్రజాస్వామిక పాలనకు సంబంధించి కానీ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను లేకుండా చేస్తా ఉన్నది, నిర్మూలించే ప్రయత్నం చేస్తా ఉంది. పోరాడి సాధించుకున్న తెలంగాణ లోపల ఇటువంటి అప్రజాస్వామిక అన్యాయమైన విషయాలు జరగడం చాలా బాధాకరమైన విషయం. ఒక ప్రజాస్వామిక తెలంగాణ కొరకు, ప్రజా రాజ్యాంగంలోని పౌరుల ప్రాథమిక హక్కులు ప్రజలకు స్పష్టంగా దక్కాలనే ఒక డెమోక్రటిక్ తెలంగాణ మనం కావాలని కోరుకుంటున్నాం. ఫైనల్ గా ఒక క్వశ్చన్ చెప్పండి సార్, బెయిల్ వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇప్పటికే రఘుకి 14 రోజులు రిమాండ్ విధించింది, ఎప్పట్లో ఆ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? అది ఒకసారి ఫస్ట్ టైం బెయిల్ పిటిషన్ కే రావచ్చు,
అదే విధంగా మీరు చూశారు అర్ణబ్ గోస్వామి విషయంలో కానీ, అదే విధంగా మన రఘు రామకృష్ణరాజు విషయంలో కానీ, ఇంకా మిగతా వాళ్ళ విషయంలో కానీ ఒక మంచి ఎఫిషియంట్ అడ్వకేట్ ను పెట్టుకొని పద్ధతి ప్రకారం చేసేది ఉంటే అతను అతి తొందరలోనే విడుదల కావచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా న్యాయమే నిలబడుతుంది అంటూ కూడా ప్రభాకర్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా రఘు మీద పెట్టినటువంటి కేసు నిలబడదు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా, అంటే జర్నలిస్ట్ కు సంబంధించి కూడా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరో కేసుతో మళ్ళీ కలుద్దాం. అదే విధంగా రఘుకు సంబంధించిన ఈ కేసు జర్నలిజం లోపల ఒక మాయను మచ్చ, అదే విధంగా ప్రభుత్వం అనుసరించిన విధానం మాయను మచ్చ. ఇప్పటికైనా జర్నలిస్ట్ సంఘాలు జర్నల్ ఒక నిజాయితీ గల జర్నలిస్టుల మీద ఒక ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రజల కొరకు నిలబడుతున్న జర్నలిస్టుల మీద ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా, ఈ అంచవేత్తలకు వ్యతిరేకంగా జర్నలిస్ట్ యూనియన్ లోని ప్రతి వ్యక్తి, ప్రతి శక్తి, ప్రజాస్వామిక శక్తులు అన్ని కూడా కలిసి ఇటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిందిగా కూడా పిలుపునిస్తా ఉన్నాం తెలంగాణ ప్రజాస్వామిక వేదిక తరఫున. అదే విధంగా ప్రతి జర్నలిస్టు నాయకుడు, జర్నలిస్టు కూడా రఘుకు అండగా నిలబడాలని కూడా కోరుతా ఉన్నాం. న్యాయవాద కమ్యూనిటీ నుంచి కానీ, అదే విధంగా ప్రజా సంఘాలకు సంబంధించి ఈ తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తుల లోపల మేము కూడా ఒకరి, సంస్థల లోపల మా సంస్థ కూడా ఒకటి కాబట్టి ఖచ్చితంగా ప్రజల పౌరుల ఒక ప్రాథమిక హక్కులు దక్కే తెలంగాణ కొరకు పోరాడదామని కూడా ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా పిలుపునిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.